హాయ్ ఫ్రెండ్స్, హలో, హవ్ ఆర్ యూ? వెల్కమ్ టు త్రిభుజా కిచెన్. ఈరోజు మేము వినాయకుని చూడడానికి వెళ్ళామండి ఖైరతాబాదు. వెళ్తే ఇక ఊరికే ఉన్నాం కదా, పిల్లలు అవో ఇవో కావాలన్నారు. పిల్లలకు సంబంధించినవి నాకు జస్ట్ ఒకటి రెండు నాకు అవసరమైనవి తెచ్చుకున్నా నేను. ఇవి వచ్చేసి పిల్లలే అండి బ్యాగ్స్, చూడగానే కావాలన్నారు ఇవి. ఇవి తీసుకున్నాను వాళ్ళిద్దరికి, చీర ఒకటి. తర్వాత వాళ్ళేనండి ఇవి కూడా బబుల్స్ అంట, ఏ చూసినా కానీ వదలరు కదా, బబుల్స్ ఊదాయి. ఇవి కూడా తీసుకున్నారు. ఏ చూసినా కావాలంటారండి బయటికి వెళ్తే. తర్వాత ఇదొకటి తీసుకున్నారు, బాగుంది కదా ఈ బొమ్మ అయితే. నేను వచ్చేసి నాకైతే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇంతకుముందు. చిన్న హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక జత బట్టలు కూడా తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు, అందుకని నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఏదో చూడగానే తీసుకోవాలనిపించింది, చాలా బ్యాగ్స్ అమ్ముతున్నారు అక్కడ. నేనైతే ఇది తీసుకున్నాను, 150 రూపీస్ అంట హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను చిన్నది, ఇది 100 రూపీస్ అంట అండి. ఇది ఒకటి తీసుకున్నాను. బ్యాగ్ ఎక్కడికన్నా చిన్నగా మనం బయటికి వెళ్ళినప్పుడు కిరాణా షాప్కి కానీ మార్కెట్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు బాగుంటుంది, మనీ మొబైల్ ఒకటి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందిలే అనేసి తీసుకున్నానండి. ఇది 100 రూపీస్ అంట, నాకైనా యూజ్ అవుతుంది పిల్లలకైనా యూజ్ అవుతుంది కదా. తర్వాత మా ఫ్రూటీ ఇది కావాలా, ఇది చూడగానే తీసుకుందండి ఫ్రూటీ. అదేమో ఆమెది ఫ్రూటీ ఇది. నేను వచ్చేసి ఇది డైలీ యూస్ గాజులు ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటాయిలే అనేసి నేను తీసుకున్నానండి. ఒక్కొక్కటి 20 రూపీస్. సౌండ్ ఏంటంటే వినాయకుడిని ఊరేగింపు జరుగుతుందండి, నగ్నానికి వెళ్తున్నాడు మా గల్లీలో వినాయకుడు, అందుకే సౌండ్స్ టపాకాయలు వినిపిస్తున్నాయి. తర్వాత మా పిల్లలకేమో ఈ లిప్స్టిక్ పిచ్చి అండి, బాగా లిప్స్టిక్ ఏ చూసినా కానీ కావాలంటారు. మా స్వీట్ ఏమో ఈ లిప్స్టిక్ తీసుకుంది, ఇది కూడా తీసుకున్నారు చిరొకటి. తర్వాత నా వచ్చేసి ఇంకొకటి ఇలాంటివి తీసుకున్నాను నేను, ఈ రెండు. తర్వాత మా పిల్లలకు వచ్చేసి బ్యాంగిల్స్ సెట్ ఒకటి తీసుకున్నానండి, 6 సెట్స్ వచ్చాయి, ఇద్దరికి అవుతాయిలే అనేసి తీసుకున్నాను. యాక్చువల్ వాళ్ళైతే అసలు బ్యాంగిల్స్ వేసుకోరండి, నా బలవంతం మీద ఎప్పుడైనా వేస్తాను, అందు గురించి నేను ఇది తీసుకున్నాను మా పిల్లలకి. సింపుల్గా ఇవైతే తీసుకున్నామండి, అస్సలు ఫుల్ రష్ అండి, బాగా ఉన్నారు. ఈరోజు లాస్ట్ డే కదా, రేపు నిమగ్నం అవుతాడు కదా, ఫుల్ రష్ ఉన్నారండి బాగా. అస్సలు ఏవో వస్తూ ఇవి బాగున్నాయి అనిపించింది చూడగానే. పిల్లలు కావాలన్నారు అందుకని చిన్న 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 షాపింగ్ ఇలా చేసుకొని మేము ఈరోజు ఇంటికి వచ్చాము. వచ్చేసరికి 6:30 అయిందండి, 6:30 అయింది, రాగానే టీ పెట్టుకొని తాగేసాము. వస్తూ ఫ్రూట్స్ అవి కూడా తెచ్చారు మా హస్బెండ్. ఆ తర్వాత పిల్లలేమి ఇప్పుడే హోంవర్క్ చేసుకుంటున్నారు, వంట ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. రైస్ కుక్కర్లో అన్నం అయిపోయిందండి, రైస్ కుక్కర్ ఆపేసాను. మా హస్బెండ్ ఇప్పుడే బయటకు వెళ్ళారు, గోంగూర చేయమని చెప్పి వెళ్ళారు. ఈరోజు నేను గోంగూర కర్రీ చేద్దామనుకుంటున్నాను, గోంగూర చట్నీ. ఫ్రెండ్స్, మా హస్బెండ్ కోసం అనేసి ఈరోజు నేను ఇది గోంగూర చట్నీ చేద్దామనుకుంటున్నానండి. ముందుగా గోంగూరను కడిగి ఇట్లా రెడీగా పెట్టుకున్నాను. నేను బోల్డ్ అని పచ్చిమిర్చి ఇలా వేస్తున్నాను, ఇవి కడిగేసి ఇలా వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెడదాం. స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టానండి, డైరెక్ట్గా కడిగి వేసాను కదా, వాటర్ ఉన్నాయి, వాటర్ అవి ఇంకిన తర్వాత ఆయిల్ వేస్తాను కొంచెం. ఇప్పుడు వాటర్ అన్నీ పోయాయండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలండి. డైరెక్ట్గా ఇలాగనే ఉంటే కొంచెం పచ్చిమిర్చి పేలే అవకాశం ఉంది, అందుకని మూత పెడదాము. 5 మినిట్స్కోసారి 2 మినిట్స్కోసారి తీసి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయండి, ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో వేయించుకుంటే ఇలా అయిపోయాయి. ఇప్పుడు గోంగూర వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు గోంగూర వేయించుకుందాం. గోంగూర కూడా ఇలా వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీంట్లో. ఏంటంటే అడుగు అంటకుండా కొంచెమైనా ఆయిల్ వేయాలి కదా, అందుగురించి నేను ఆయిల్ వేసాను. ఇప్పుడు మూత పెడదాం. చూడండి ఇలా మగ్గుతుంది, తొందరగా మగ్గిపోతుందండి ఈ గోంగూర. దీనికైతే టైం ఏం పట్టదు ఎక్కువ, 3 మినిట్స్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. చూడండి తొందరగానే ఇలా మగ్గిపోయింది. మా హస్బెండ్కి అయితే ఇది చాలా ఇష్టం అండి, ఈ వారంలో ఒక్కసారైనా ఇది చేయించుకుంటాడు ఈ కర్రీ. తనకి స్పైసీగా ఉండడం అంటే ఇష్టం. కర్రీస్ అన్నీ పచ్చిమిర్చితో చేస్తున్నాను నేను ఈరోజు. ఇలా ఒక 1 మినిట్ అయితే అయిపోతుంది. ఇదిగో చూడండి ఇలా రెడీ అయిపోయింది, ఇలా మగ్గిపోయింది బాగా గోంగూర అనేది. ఇది ఎర్ర గోంగూర, బాగా పుల్లగా ఉంటుంది, అందుకని నేను పచ్చిమిర్చి కూడా వీటికి తగ్గట్టు ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను రోటి పచ్చడి స్టైల్లో చేస్తాను. చూడండి మిక్సీలోనే వేస్తాను, ఇక్కడ రోడ్ పచ్చ రోల్ లేదు కదా, అందుకని మిక్సీలోనే వేస్తాను. మీరు ఒకసారి దీన్ని చూడండి, అంటే రోట్లో మనం నూరినట్టుగానే వస్తుంది దాదాపు. చూడండి నేను పాటించే టిప్స్ ఇవి. మిక్సీలోనైనా కానీ రోట్లో టేస్ట్ వచ్చేలాగా ఇలా చేస్తాను నేను, ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటే అవి ఒకటి మెదిగి ఒకటి మెదగక మనకి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటూ ఒక్క నిమిషం ఒకసారి గర్రుమనంగానే అలా తీసేసుకుంటూ పడితే మిక్సీ బాగా వస్తుంది, గోంగూర చట్నీ బాగా వస్తుంది, రోట్లో చేసినట్టుగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ మిర్చి ఒక్కసారి జస్ట్ అలా తిప్పేసి ఆపేస్తాను. ఇప్పుడు ఒకసారి ఇలా ఒకసారి ఎమ్మటే ఆపేసిన తర్వాత ఒకసారి గర్రుమనంగానే ఆపేసాను. ఇలా రెడీ అయింది, మెత్తగా అయితే కాలేదు, ఇలా కచ్చకచ్చగా ఉంది. నెక్స్ట్ గోంగూర వేస్తాను. దీంట్లో కొంచెం ఇదే రెడీ చేసుకున్న గోంగూర వేస్తున్నాను. కొంచెం గోంగూర అయితే మెత్తగానే మగ్గిపోయింది కదండి, గోంగూర ఎక్కువసేపు పట్టాల్సిన అవసరం లేదు, అందుకని ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఎందుకంటే మనం ఇట్లా తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటుందండి, కానీ ఉల్లిపాయలు మెత్తగా కావద్దు, జస్ట్ ఒకసారి వేసి తీయడమే. ఇందులో నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను, జస్ట్ ఒకసారి వేసి తీస్తే ఈ మెత్తగా కావు, కొంచెం నలుగుతాయి దాంట్లో. అప్పుడు మనం దీన్ని కోబెట్టుకుంటాం కదా, ఈ మనం అన్నం తినేటప్పుడు తగులుతుంటేనే బాగుంటుంది ఇవి ఉల్లిపాయలు. ఇప్పుడు గోంగూర వేసాను, ఉల్లిపాయలు కట్ చేసిన వేసాను, ఎల్లిపాయలు కూడా కొంచెం వేసాను, ఒక 2-3 రెబ్బలు. ఇవి జస్ట్ ఒకసారి మిక్సీ తిరగగానే ఆపేస్తాను. ఇప్పుడు చూడండి గోంగూర పేస్ట్ నేను ఇలా రెడీ చేసుకున్నాను, మరీ మెత్తగా అయితే కాలేదు, ఉల్లిపాయ ముక్కలు కూడా మామూలుగానే ఉన్నాయి.
ఇప్పుడు దీన్ని పోపు వేసుకుంటాను నేను. అదే బాండి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసాక నేను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఎండుమిర్చి వేశాను. తర్వాత బోల్డ్ అండ్ వెల్లుల్లి, వెల్లుల్లి ఇలా వేస్తున్నాను. ఇవి ఒలిసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయడం అంటే నాకు భయం ఆయిల్ ఇంకా టచ్చిటపడ అంటుంది కదా, నేను కొంచెం భయపడుతూనే వేస్తాను కరివేపాకు అంటే. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను నేను. పసుపు నేను ఎక్కడ కూడా యాడ్ చేయలేదండి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని తాలింపులో వేద్దామని నేను పసుపు వేయలేదు. ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను. సాల్ట్ కూడా వేయలేదు నేను మిక్సీ పట్టేటప్పుడు, ఎందుకంటే సాల్ట్ వేస్తే నీరు నీరు అయిపోతుంది, అంత బాగుండదు. అందుకనే నేను ఇప్పుడు ఈ కోపులో వేస్తాను కదా గోంగూర, అప్పుడు వేస్తాను సాల్ట్. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేద్దాం. ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నాను. ముందే ఆవాలు జీలకర్ర వేస్తే అవి నల్లగా అయిపోతాయండి, ఎందుకంటే ఎల్లుల్లి వేయడం లేట్ అవుతుంది. అందుకని ఇవి అయితే ఒక రెండు నిమిషాలు, ఒక నిమిషం వల్ల వేగిపోతాయి కదా ఇవైతే జీలకర్ర ఆవాలు. అందుకని ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను. జీలకర్ర కూడా వేసాను నేను. ఆవాలు మాడినా జీలకర్ర మాడినా నాకైతే తినాలనిపించదండి అస్సలు.